నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం. నేను మిస్ సిఎస్. రాష్ట్రంలో భారీ సంఖ్యలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలైంది. ప్రాథమిక రాత పరీక్షకు 3 రోజుల్లోనే 40,000 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 7 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసము తెలంగాణ పోలీస్ నియామక మండలి టిఎస్ఎల్పిఆర్బి చైర్మన్ అదనపు డీజీపీ వివి శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. ఈ సూచనలేంటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందరికీ 30% మార్కులే అర్హతగా ఉంటాయని చెప్పేసి అనడం జరిగింది. ప్రాథమిక రాత పరీక్షకు సంబంధించి గతంలో ఎస్సీ ఎస్టీలకు 30%, బీసీలకు 35%, ఇతరులకు 40% మార్కులు అర్హతగా పరిగణించేవారు. కానీ ఈసారి అందరికీ 30% మార్కులనే అర్హతగా నిర్ణయించడం జరిగిందని, ఇది అభ్యర్థులకు కలిసి వచ్చే అంశమని పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత ఊహించి రాస్తే నష్టమే తప్పించి లాభం ఉండదు అని కూడా చెప్పడం జరిగింది. ప్రాథమిక రాత పరీక్షలో సాధించే మార్కులు తుది ఫలితాల్లో పరిగణలోకి రావు. ఇందులో తెలియని సమాధానాలను ఊహించి రాస్తే నష్టమే, 60 సరైన సమాధానాలను గుర్తించగలిగితే అర్హత సాధించవచ్చు. 5 తప్పు సమాధానాలకు 1 నెగిటివ్ మార్కు కూడా ఉంటుంది. కనుక తెలియని వాటిని వదిలేయడమే ఉత్తమం. తుది రాత పరీక్షలో మాత్రం నెగిటివ్ మార్కులు ఉండవు అని చెప్పేసి తెలియజేయడం అనేది జరిగింది. ఇక తర్వాత ఛాతీ కొలతలు లేవు, హై జంపు ఉండదు అని కూడా స్పష్టం చేయడం జరిగింది. గతంలో పురుషులకు ఎత్తుతో పాటు ఛాతీ కొలతలు పరిగణలోకి తీసుకునేవారు. ఈసారి ఛాతీ కొలతలు లేవు, నిర్ణీత ఎత్తు ఉంటే సరిపోతుంది. గతంలో పురుషులకు 5, మహిళలకు 3 ఈవెంట్లు ఉండేవి. ఈసారి పురుషులకు 100 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందెాన్ని తీసేశాం. వీటికి బదులుగా 1600 మీటర్ల పరుగు పందెం ఉంటుంది. మహిళలకు 100 మీటర్లకు బదులు 800 మీటర్ల పరుగును పెట్టాం. ఈసారి హై జంప్ ఉండదు అని కూడా స్పష్టం చేయడం అనేది జరిగింది. లోపాలకు ఆస్కారమే లేని పరిజ్ఞానం మన దగ్గర ఉందని కూడా వారు తెలియజేశారు. శారీరక పరీక్షల్లో లోపాలకు ఆస్కారం లేని సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. దేశంలోనే మరెక్కడా లేని డిజిటల్ థియోడాలైట్, ఆర్ఎఫ్ఐడి, బయోమెట్రిక్ తదితర సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగిస్తున్నాం. మైదానంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ప్రతిభ ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. 7 ఏళ్లలో ఎక్కువ కాలం ఉన్నదే స్థానిక జిల్లాగా పరిగణించడం జరుగుతుందని కూడా తెలియజేశారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు మూతపడిన కారణంగా అభ్యర్థులకు 1 నుంచి 7వ తరగతి సర్టిఫికేట్లు దొరకడం లేదు. అన్ని సర్టిఫికేట్లు లభించకపోతే 7 ఏళ్లలో ఎక్కువ కాలం చదివిన పాఠశాల ఆధారంగానే స్థానిక జిల్లాను గుర్తిస్తాం. సర్టిఫికేట్లు లేకపోతే తహసీల్దార్ కార్యాలయం నుంచి నివాస ధృవీకరణ పత్రం తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రాలను సైతం తహసీల్దార్ కార్యాలయం నుంచే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నియామకాల్లో ఎక్కువ సంఖ్యలు గల కానిస్టేబుల్ పోస్టులు జిల్లా కేడర్వే. స్థానిక జిల్లా వాసులకే 95% రిజర్వేషన్ ఉండడంతో స్థానికత చాలా కీలకంగా మారింది. ఇప్పటి నుంచే ధృవీకరణ పత్రాలను సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలని కూడా తెలియజేశారు. ధృవీకరణ పత్రాలు తక్షణం అవసరం లేదు అని కూడా వారు తెలిపారు. పాఠశాలల నుంచి ధృవీకరణ పత్రాల సేకరణలో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక రాత పరీక్ష ఉన్నందున తక్షణం ధృవీకరణ పత్రాలని అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు అభ్యర్థి సంతకం మాత్రం ఒక ఫైల్ పంపిస్తే సరిపోతుంది. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులు 2వసారి సమగ్ర వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేస్తే సరిపోతుందని కూడా స్పష్టం చేశారు. తుది రాత పరీక్షలో ఎంపికైన వారికి మాత్రమే ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది. జూలై 1 నాటికి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఎంపికకు అర్హులు. దరఖాస్తుల్లో పొరపాట్లు దొర్లినా ఎడిట్ ఆప్షన్ లేదనే భయం అక్కర్లేదు. తుది పరిశీలన సమయంలో నామమాత్రపు రుసుముతో వాటిని సరిచేసుకునే అవకాశం కల్పిస్తామని కూడా వారు తెలియజేశారు. 3 ఇంటిలో అర్హత సాధించాల్సిందే అని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. పరుగు పందెంలో అర్హత సాధించేందుకు ఒకేసారి అవకాశం ఉంటుంది.
షార్ట్ పుట్, లాంగ్ జంప్కు మాత్రం 3 అవకాశాలు ఉంటాయి. ఈ 3 ఈవెంట్లలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మైదానంలోకి అడుగు పెట్టాక తొలుత పరుగు పందెం పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాతనే కొలతలు, లాంగ్ జంప్ పరీక్షలు ఉంటాయని కూడా వారు తెలియజేశారు. కిందటిసారి మాదిరే ఫీజులు ఈసారి కూడా ఉన్నాయి అని కూడా వారు తెలియజేయడం జరిగింది. మిగతా ఉద్యోగాల భర్తీకి మాత్రమే వ్యయం భరిస్తుంది. అంటే ఇక్కడ మిగతా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వమే వ్యయం భరిస్తుంది, కానీ పోలీసు నియామకాలు అలా కాదు. టీఎస్ఎల్పిఆర్బి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ బోర్డు. 95% నిధుల్ని బోర్డే సమకూర్చుకుంటుంది. మిగిలిన ఉద్యోగాల్లో లేని రీతిలో ఫిజికల్ ఈవెంట్ల నిర్వహణ ఉండటంతో ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుంది. కనుక దరఖాస్తు రుసుమును 2019 మాదిరిగానే ఈసారి కూడా 800గా నిర్ణయించామని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ పోలీసు రిక్రూట్మెంట్కు ప్రిపేర్ అయ్యే వారి కోసము మన పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి సూచనలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.